असेंबली ఎన్నికలకు అభ్యర్థుల జాబితా ప్రకటించింది సీపీఎం 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి బరిలో ఉండనున్నారు జనగామలో మోకు కనకారెడ్డి పటాన్చెరులో మల్లికార్జున్ మధిరలో పాలడుగు భాస్కర్ వైరాలో భూక్య వీరభద్రం సత్తుపల్లి నుంచి భారతి నకరేకల్లో చినవెంకులు ఇబ్రహీంపట్నంలో యాదయ్య ముషీరాబాద్ దశరథ్ భద్రాచలం కారంపుల్లయ్య కమ్మం నుంచి శ్రీకాంత్ భువనగిరిలో నరసింహకు టికెట్ ఇచ్చింది సీపీఎం రాష్ట్ర కమిటీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితా ప్రకటించింది సీపీఎం 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి బరిలో ఉండనున్నారు జనగామలో మోకు కనకారెడ్డి పటాన్చెరు నుంచి మల్లికార్జున్ మధిరలో పాలడుగు భాస్కర్ వైరాల భూక్య వీరభద్రం సత్తుపల్లి నుంచి భారతి నకరేకల్లో చినవెంకులు ఇబ్రహీంపట్నంలో యాదయ్య ముషీరాబాద్ లో దశరథ్ భద్రాచలం లో కారంపుల్లయ్య ఖమ్మం నుంచి శ్రీకాంత్ భువనగిరి లో నరసింహకు టికెట్ ఇచ్చింది సీపీఎం రాష్ట్ర సీపీఎం అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ ఫోన్ లైన్ లో ఉంది సార్ విజయ్ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎస్ అపర్ణ గత కొన్ని రోజులుగా సీపీఎం కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోవడంతో ఈ రోజు రాష్ట్ర సెక్రటరీ తమ్మినేని వీరభద్రం 14 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు అయితే మొన్న రీసెంట్ గా రెండో లక్షితం జరిగినటువంటి మీడియా సమావేశంలో 17 స్థానాల్లో సీపీఎం పోటీ చేస్తుందని చెప్పినప్పటికీ ఈ రోజు మాత్రం 14 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది అయితే ఇప్పటికీ ఇటు అభ్యర్థులను ప్రకటిస్తున్న తరుణంలో కూడా కాంగ్రెస్ నేత జానారెడ్డి కూడా తమ్మినేని వీరభద్రంతో మాట్లాడడం జరిగింది అభ్యర్థుల ప్రకటన కొంత వాయిదా వేసుకోవాలని జానారెడ్డి కోరగా ఇప్పటికే ఆలస్యమైంది ఎన్నికలకు టైం కూడా దగ్గర పడుతున్నది నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి ఇంకా వెయిట్ చేయడం మా వల్ల కాదు అంటూ కూడా తమ్మినేని వీరభద్రం జానారెడ్డికి చెప్పడం జరిగింది దీంతో మొత్తం 14 నియోజకవర్గాలలో ముఖ్యంగా సిపిఎం పోటీ చేసి ఎక్కడైతే సిపిఎం కు బలం కానీ అక్కడ కార్యకర్తలు కానీ కేడర్ ఉన్న చోట పోటీ చేసే విధంగా 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టును ప్రకటించారు ముఖ్యంగా భద్రాచలం అశ్వారావుపేట పాలేరులో మాత్రం తమ్మినేని వీరభద్రం పోటీకి దిగడం జరుగుతుంది అదేవిధంగా మధిర వైరా ఖమ్మం సత్తుపల్లి ఈ మిర్యాలగూడ కూడా జూలకంటి రంగారెడ్డి కూడా ఇక్కడి నుంచి బరిలో దిగబోతున్నారు నకరేకల్ భువనగిరి జనగాం ఇబ్రహీంపట్నం పటాన్చెరు ముషీరాబాద్ ఈ 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించారు అయితే 17 అని చెప్పినప్పటికీ మరో 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా సాయంత్రం వరకు ప్రకటన ఉంటుందని చెప్పి తమ్మినేని స్పష్టం చేయడం జరిగింది దీంతో పాటు పార్టీకి సంబంధించి ముఖ్యంగా మేనిఫెస్టోను కూడా సాయంత్రం విడుదల చేయనున్నారు ఇప్పుడు మాత్రం కొంత సూత్రప్రాయంగా మేనిఫెస్టోకు సంబంధించి కూడా ప్రకటించడం జరిగింది సో మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ తో పొత్తు కలిసి రాకపోవడంతో సిపిఎం ఒంటరిగానే బరిలో దిగుతుంది మరోపక్క సిపిఐకి సంబంధించి కూడా రేవంత్ రెడ్డితో చర్చలు జరుగుతున్నాయని చెప్పి తమ్మినేని చెప్పారు వారికి ఒక నియోజకవర్గ సీటుతో పాటు నామినేటెడ్ లేదా ఒక ఎమ్మెల్సీ పదవిస్తామని కాంగ్రెస్ పార్టీతోని సిపిఐ పొత్తు కుదుర్చుకున్నట్టు కూడా తమ్మినేని స్పష్టం చేయడం జరిగింది అయితే ఎక్కడైతే సిపిఐ పోటీ చేస్తుందో అక్కడ మాత్రం సిపిఎం పోటీ ఉండదు వారికి మద్దతు ఇస్తామని చెప్పి కూడా తమ్మినేని చెప్పడం జరిగింది సో మొత్తం మీద ఇటు కాంగ్రెస్ ఒక పక్క అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తుండగానే మరోపక్క కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు ఫోన్ చేయడం పట్ల కొంత ఆసక్తికరంగా మారింది అయినప్పటికీ ఎన్నికల టైము దగ్గరికి వస్తుంది నామినేషన్లు ఆల్రెడీ స్టార్ట్ కావడంతో సో ఇంకా వెయిట్ చేస్తే పార్టీ కింది స్థాయి క్యాడర్ కానీ నాయకులు కానీ తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేసే వ్యవస్థ ఉండడంతో ఈ రోజు అభ్యర్థులను ప్రకటించామని చెప్పి తమ్మినేని చెప్తున్నారు సో మొత్తం మీద సాయంత్రము ఏదైతే వీరికి సంబంధించిన మేనిఫెస్టో కానీ ఇంకా పలు అంశాలు 3 నియోజకవర్గాలకు సంబంధించిన లిస్టును కూడా విడుదల చేస్తామని చెప్పి తమ్మినేని స్పష్టం చేశారు అపర్ణ థాంక్యూ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితా ప్రకటించింది సిపిఎం 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి బరిలో ఉండనున్నారు జనగామలో మోకు కనకారెడ్డి పటాన్చెరులో మల్లికార్జున్ మధిరలో పాలడుగు భాస్కర్ వైరాలో భూక్య వీరభద్రం సత్తుపల్లి నుంచి భారతి నకరేకల్లో చినవెంకులు ఇబ్రహీంపట్నంలో యాదయ్య ముషీరాబాద్లో దశరథ్ భద్రాచలంలో కారంపుల్లయ్య ఖమ్మం నుంచి శ్రీకాంత్ భువనగిరిలో నరసింహకు టికెట్ ఇచ్చింది సిపిఎం రాష్ట్ర కమిటీ మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తమ్మినేని వీరభద్రానికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసుకోవాలని కోరినట్టు సమాచారం దీనికి సిపిఎం నేతలు నో చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ తో మాట్లాడడం తప్ప ఎలాంటి నిర్ణయం ఉండడం లేదని తమ్మినేని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం